అదే కష్ట సాధింపుగా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా టైంలో ఇప్పుడిప్పుడే జనాలు కోలుకుంటున్నారు అది ఏప్రిల్ తర్వాత పెట్టుకోవచ్చుగా అదే పట్టుదలతో పెట్టుకుంటే అట్లాగా మేము పెడతానంటే కుదరదు కదా ఏప్రిల్ అనుకోండి ప్రజలు నిర్ణయిస్తారు ఎలక్షన్లో ఎవరు అంటే అనేది జగన్ గారిక చంద్రబాబు నాయుడు గారిక అనేది ఏప్రిల్లో డిసైడ్ చేస్తారు అప్పుడు పెట్టుంటే ఇంకా ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం కరోనానే అప్పుడు పెట్టుంటే ఎలక్షన్ ఆపడమే మంచిదైంది అప్పుడు పెట్టుంటే మొత్తం ఆంధ్ర మొత్తం కరోనానే ఇప్పుడు తగ్గింది కదండి మనకి ఇప్పుడు జ్వరంలాగా అది కామన్ అయిపోయింది కదా జనాలు అలవాటు అయిపోయింది కామన్ డిపార్ట్మెంట్ అయిపోయింది అది ఓ జ్వరం అని అర్థమైపోయింది జనాల్లో అంటే కరోనా టైంలో ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే అప్పుడు తగ్గింది కాబట్టి అన్నీ వదిలేస్తారు కదా మా మాల్స్ వదిలేశారు అన్నీ వదిలేశారు జనం ఫ్రీగానే తిరుగుతున్నారు కదా ఎన్నికలు కరెక్టేనా అంటే ఇప్పుడు పెట్టడం కరెక్టే ఇక ఆయన అయితే కరెక్ట్ కాదు ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఇంకా వ్యాక్సిన్ రాక ప్రజలు అల్లాడిపోతుంటే ఇప్పుడు ఎలక్షన్ అనేది కరెక్ట్ కాదు వచ్చే సంవత్సరం పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన ఆయన తీసిన డిసిషన్ మొత్తం కూడా తప్పే అన్ని రాంగ్ డిసిషన్నే తీసుకున్నాడు ఆయన ఆయన చేసిందన్న మనకు అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు ఇంకా ఆయనకు పీరియడ్ వాళ్ళు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది అని ఆయనకు టైం ఇచ్చి ఆ టైం ప్రకారంగా ఆయన కరెక్ట్గా పరిపాలిస్తున్నాడో లేదో చూసుకోవాలి సగంలో ఎన్నికలు అనేది రాంగ్ అది ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టే ఇప్పుడు ఆయన ఎలక్షన్లు పెడతాం అంటున్నాడు అప్పుడేమో ఎలక్షన్లు పెట్టాలని ఆయనే అన్నాడు ఇప్పుడు ఈయన పెడతానని ఈయన వద్దు అంటున్నాడు పెడితే ఏమైంది ఎంత ఓడిపోతున్నానే ఆయన కరెక్ట్గా ఎందుకనంటే మరి వాళ్ళకి తెలియదు సో ఆయనకున్న ప్రివిలేజ్ని సంపాదించుకోవడానికి ఆయన తీసుకొని ఉండొచ్చు కానీ రాష్ట్రాన్ని వ్యతిరేకించడం కోర్టులకు వెళ్ళడం రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ జరగకుండా అడ్డుపడటం అనేది అది ఎవరికైనా కరెక్ట్ కాదు నేను పూర్తిగా నేను ఏకీభవించట్లేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి